అందరికీ జై శ్రీరామ్, అందరికీ నమస్తే. అయితే ఈ మధ్యన మా ఎవరైనా సంతానం అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత వచ్చి జాతకం చేపించుకునికి వస్తారు కదా, పుట్టిన సమయం మంచిగా ఉందా లేదా అని. అట్లా వచ్చినప్పుడు ఈ మధ్యన కొన్ని మాటలు వింటున్నాం. ఏంటంటే అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఇష్టానుసారంగా ఏడుస్తున్నారంట తల్లి, అట్లాగే కోడలు, అట్లాగే అత్త, వీళ్ళందరూ కలిసి ఏడుస్తున్నారంట అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి. అయితే అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే ఎందుకు ఏడవాలి? మీరు ఆడ జన్మ అయితే కూడా నువ్వు ఆడమైతేనే, నువ్వు స్త్రీవైతేనే ఇంకోళ్ళకి ప్రాణం ఇవ్వగలుగుతావు, జన్మనిస్తావు. ఇప్పుడు రేపొద్దునే అమ్మాయి పుట్టిందని చెప్పేసి ఏడిస్తే, రేపొద్దునే నువ్వు కూడా అమ్మాయి అయి పుట్టినావు కదా, మరి మీ అమ్మ కూడా నువ్వు ఎందుకు పుట్టినావు అని చెప్పేసి అనుకుంటుంటే నువ్వు ఉంటుంటివే, ఇప్పుడు నీకు బుడ్డి పుట్టింటే ఇప్పుడు నువ్వు ఇట్లా బాధపడుతుంటివే. కాబట్టి ఈ అత్తకు కానీ లేకపోతే ఈ కోడలికి కానీ కొంచెమైనా బుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు మీ అత్త అయినా సరే లేకపోతే నువ్వైనా సరే మీరు స్త్రీగాంధే జన్మనిస్తుండ్రే, కాబట్టి స్త్రీ అయినరు కాబట్టి జన్మనిచ్చిండ్రు, కాబట్టి సాటి స్త్రీయే స్త్రీని కోరుకోలేకపోతే ఇంకేం చేయాలి? కాబట్టి ఇది ఒక ధ్యాస పెట్టుకోండి బాగా. ఇప్పుడు కూడా ఈ అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అసలు మంచిది కాదు, అష్టదరిద్రం అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఏదో చిన్నగా జాతక దోషాలు ఉంటాయి, అవి శాంతి చేయించుకొని పూజ చేసుకుంటే అంత శుభమవుతుంది, ఇబ్బందే లేదు. కానీ దానికి ఏడుస్తున్నారంట, ఆడపిల్ల అమాస నాడు పుట్టిందని చెప్పేసి ఏడుస్తున్నారంట. ఏమన్నా ఇంతనన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏడవడం ఏంది? అసలు సృష్టి ధర్మము, ఎవరు పుట్టేది ఉంటే వాళ్ళు పుడతారు. నువ్వు ఎవరైనా సరే మనకి సర్జరీ చేసి పిల్లని తీయాలని చెప్పేసి అనుకున్నా కూడా, ఫలానా మంచి రోజు చూసుకున్నా కూడా ఆ రోజు జన్మ జరగాలి అని చెప్పేసి రాసి ఉంటేనే ఆ రోజు ఆసుపత్రిలో డాక్టర్ సర్జరీ చేసి పాపను బాబును బయటకు తీయడం జరుగుతుంది. అంటే పైన రాసి పెట్టి ఉండాలి. ఆ డాక్టర్ వచ్చినా కూడా ఆ రోజే చేస్తారు అని, సర్జరీ చేసే చేస్తారు అని చెప్పేసి అనేది రాసి పెట్టి ఉంటేనే అవుతుంది. లేదంటే ఆ డాక్టర్కి ఆ రోజు ఏదైనా పనిపడి మరుసటి రోజు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒకసారి పోస్ట్పోన్ జరుగుతుంది. రాసి పెట్టిందే జరుగుతుంది తప్ప ఏదో మనం డేట్ నిశ్చయం చేసుకున్నది, ఆ డేట్ నిశ్చయం చేసుకున్నది కూడా రాసి పెట్టే ఉంటుంది అదే డేట్ నాడు జరిగితే. కాబట్టి ఏంటంటే మనం కర్మను నమ్ముకొని పోతూ ఉండాలి. అట్లాగే ఏది ఇచ్చిండ్రో దాన్ని సంతృప్తి పడుతూ పోతూ ఉండాలి. ఆడపిల్లని ఇస్తే సంతోషమే, మగ పిల్లలని ఇచ్చినా సంతోషమే. అసలు ఆడపిల్ల స్త్రీ లేనిది అసలు సంతానమే కానీ సృష్టి ధర్మం ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఆడపిల్లలు, స్త్రీమూర్తులు, మాతృమూర్తులు, అమ్మవాళ్ళు కూడా ఆడపిల్లలు వద్దు, మగపిల్లలే కావాలంటే ఆడజన్మకి ఆడవాళ్ళే సపోర్ట్ చేయకపోతే సమాజం ఎట్లా తయారవుతుంది? కాబట్టి విచిత్రం, కొన్ని వింటుంటే చాలా కోపం వస్తుంది. అసలు ఆడపిల్ల అమావాస్య పుట్టిందని ఏడవడం ఏంది విడ్డూరంగా? ఏడవడం ఏంది? ఇంట్లో మహాలక్ష్మి, మీ ఇంట్లో మహాలక్ష్మి పుట్టాలని చెప్పేసి ఉంది. ఈ కాలం అయినా మగ పిల్లలు ఏం చేస్తున్నారు? వాడు ఎదిగిన తర్వాత ఫోన్లు నొక్కడము, మందు తాగడము, అమ్మాయిలను కళ్ళ తిరగడము, చదువు సంధ్యలు వదిలేయడము, ఓల వ్యవసాయం పట్టించుకోకపోవడము, అమ్మా నాన్న కష్టపడి రెక్కల కష్టం చేసి ఆ డబ్బులు తెచ్చిస్తే ఆ డబ్బులని వృధాగా ఇంట్లో తెలియకుండా ఎత్తుకొని వెళ్ళి వాటిని పనికి మాలిన దానికి ఖర్చు పెట్టడము, సినిమాలు, షికార్లు, డీజేలు, తాగుడు, ఎగురుడు, ఇదే ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. అసలు ఎంజాయ్ అంటే కష్టపడి బాధ్యతని నెత్తి మీద పెట్టుకొని కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటా ఇంట్లో అమ్మ నాయన చాదనంత కాలం చేసారు, మనం చేసి మనకు చాదనంత వాళ్ళని పోషిద్దాము, రేపొద్దున భవిష్యత్తులో మంచిగా పెళ్లి చేసుకుందాము, మంచి కుటుంబాన్ని చూసుకుందాము, కొంచెం దేశానికి కూడా సేవ చేద్దాము, కొంచెం ఏ ధర్మంలో పుట్టినాం ఆ ధర్మం కూడా సేవ చేద్దాము, ఒక పద్ధతి ప్రకారం ఉందాము, ఇటువంటి పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఉండాలి. అప్పుడప్పుడు ఏదో సరే మంచిగా బతుకుతూ ఉంటే చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో వస్తే మందు తాగుతో మాంసం తింటో నీ ఇష్టం. కానీ అస్తమానము ఇప్పుడు చూడండి, ఇళ్ళల్లో చెప్పినా కదా లాస్ట్ టైం ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోల కిందటినేమో చెప్పిన అనుకుంటా, తండ్రి తాగుబోతూ కొడుకు పబ్జీ గేము లేకపోతే ఏదో గేము లేదా తను కూడా తాగడము లేదా సగం సగం కాలేజీకి పోవడమే తప్ప, అసలు కాలేజీకి పోయేది చదువు కోసము, స్కూల్కి పోయేది చదువు కోసము, కానీ చదువు ఉండదు. ఆడపోతే ఎంజాయ్, అమ్మాయి వెనకాల పడ్డము, ఫోన్లు నొక్కడము, తెల్లాళ్ళు ఆ బర్త్డే ఈ బర్త్డే అని తిరగడము, ఏమైనా డీజే పెడితే ఎగరడము, ఇది అమ్మాయి ఏమో లవ్ జిహాద్, లవ్ జిహాద్ వెనకాల ఎవరినో చూసుకుంటుంది, లవ్ జిహాద్కి భలే అవుతుంది, ఇంకా బొట్టు తీసేస్తుంది, గాజులు తీసేస్తుంది, లేదా ఇంకా మతం మారి వేరే దానిలో వెళ్ళిపోతుంది. ఇక బతికేది ఒకతే అమ్మ, అమ్మ ఒక్కతే ఇల్లును గడుపుతుంది, కూలో నాలో చేసి ఏదో ఒకటి చేసి ఆ పైసలు తీసుకొచ్చి ఇల్లును గడుపుతూ ఉంది. ఇంట్లో ముగ్గురు వేస్ట్, ఆడబిడ్డ ఉందంటే బయట తిరగడము, బయట కల్చర్ అలవాటు కావడము, చేతికి మొగుడు తెచ్చినాక విధవ ఉంటారు చూడు, చేతికి గాజులు లేకుండా, ముఖానికి బొట్టు లేకుండా అట్లా తీసేసి ఓ మతంలోనో లేకపోతే ఇంకో మతంలోనో హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఎవరినో ఎవరిని తగిలించుకోవడం వెళ్ళిపోవడం, ఆ భయం ఉంటే ఇంటి బాధ్యత పట్టించుకోకుండా ఆ వారాలాగా తిరగడం,
తండ్రి ఉన్నాడంటే తాగనికైనా సరిపోదు ఆయనకి టైము. కాబట్టి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాను కాదు, ఇదివరకే ఆలోచన చేసినాం కదా, హిందూ కుటుంబాలు విచ్ఛిన్నమైతేనే ఉన్నాయి. కాబట్టి మన అలవాట్లే మనల్ని రక్షిస్తాయి. మంచి అలవాట్లు ఉంటే మంచిగా ఉంటాం, చెడ్డ అలవాట్లు ఉంటే చెడ్డగా ఉంటాం. కాబట్టి ఈ ఆడపిల్ల పుట్టిందని అమావాస్య నాడు పుట్టిందని చెప్పేసి ఇష్టము వచ్చినట్టు బాధపడుతున్నారట. మీరు బాధపడతారు, రేపొద్దున ఇప్పుడు ఏ ఇంట్లో అయినా చూడండి, ఆడపిల్లనే ఇంట్లో తల్లిదండ్రులను పోషిస్తుంది, మగపిల్ల ఆడేం పోషిస్తలేడు సాధ్యమంత వరకు. కాబట్టి ఆడపిల్ల స్థాయిని అంత తక్కువ చేసి చూడాల్సిన పని లేదు. అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అని ఏమైనా భూకంపాలు వస్తాయా, లేకపోతే సునామీలు వస్తాయా, లేకపోతే ఇంకేమన్నా అవుతుంది, అల్లకల్లోలం అవుతుందా, విచిత్రం. సృష్టి ధర్మం, ఎంతమంది పుడతలేరు, ఎంతమంది మరణిస్తలేరు. కాబట్టి చిన్న చిన్న విడ్డూరమైనటువంటి పనులు చేయకండి. ఇంకోటి, మీరు ఆడజన్మ ఉండేటోళ్ళు మీరే ఆడపిల్లకు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అది ఇది అని చెప్పేసి ఏడుస్తున్నారంట. అట్లా ఏడ్చే వాళ్ళు వీలైతే నా దగ్గరికి రండి, ఒకసారి చెప్తాం ఈ సంగతి. కాబట్టి అటువంటి పని చేయకండి. మాతృమూర్తి ఎప్పటికైనా సరే గొప్ప స్థానమే అమ్మది. కాబట్టి స్త్రీమూర్తి ఎప్పుడు కూడా మీరు అటువంటి చులకన భావం చేయొద్దు. అసలు స్త్రీ లేనిది సృష్టి నడవదు కూడా, అంటే మగవాళ్ళు లేనిది కూడా సృష్టి నడవదు. కానీ 9 నెలలు అయితే మోసి ఆ దేవుని తర్వాత సంతానం ఇచ్చి మనకి ప్రాణాన్ని బిడ్డనో లేకపోతే పాపను బయటికి ఇచ్చేది ఎవరు? కాబట్టి ఆ దేవుని తర్వాత ఆ దేవుడు అంటాం కదా, అటువంటి ఆడజన్మకే ఆడవాళ్ళే అత్త కూడా ఇద్దరు కలిసి ఏడుస్తున్నారంట. మొన్న ఒక జాతకం చూపించుకోవడానికి అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఒకటే 2 రోజుల నుంచి ఏడుస్తున్నారంట. అమాస పుట్టింది, అమాస పుట్టింది, అమాస పుట్టిందని. అసలు అమాస పుడితే ఏమవుతుంది? అష్టమి నాడు పుడితే ఏమవుతుంది? కృష్ణాష్టమి లేదా అమావాస్య? అమావాస్య తిథి మంచిది కాదు, సరే దానికి వదిలేయి. అది మన సృష్టి ధర్మం. ఆ రోజు పుట్టాలి, వాళ్ళ కర్మను పూర్వజన్మ కర్మ ప్రకారం వాళ్ళకి జన్మ ఆ రోజు రావాలని రాసి పెట్టి ఉంటుంది, ఆ రోజు వస్తుంది. దాన్ని మనం ఎవరం ఆపలేం. కాబట్టి మీరు అట్లా ఏడవద్దు. కాబట్టి మీ ఎవరి ప్రయాణం ఎక్కడనో తెలియదు, వాళ్ళ జన్మ మీ కడుపున రావాల్సింది వచ్చింది, వచ్చినంత మాత్రాన మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా? అంటే చిన్న చిన్న దోషాలు ఉంటే, జాతక దోషాలు పూజ చేయించుకుంటే సరిపోతుంది. అంతేగాని అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టిందని జీవితాంతం ఏడ్చుకుంటుంటావా? అదే పెద్ద దరిద్రం. మేము ఉండడమేమో కానీ మీరు ఎలకాలం ఏడ్చుకుంటుండడమే. మీరు ఇంకోటి, అట్లా అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టిందని మీరే నెగిటివ్ అంతా నింపుకుంటే రేపొద్దున మంచిగా ఉన్న పాపాన్ని మంచిగా ఎదిగే అమ్మాయిని కూడా మీ నెగిటివ్ ఆలోచనలతోటి పాడు చేస్తారు. అప్పుడు నిజంగా అమ్మాయి ఒక పద్ధతి ప్రకారం పెరగకుండా తప్పుడు దారిలో, అట్లాగే మా నాన్నమ్మ నన్ను అమావాస్య నాడు పుట్టిందని చెప్పేసి విచిత్రంగా చూస్తుందని తన లోపల నెగిటివ్ తయారయ్యి తను మీకు దూరం అయిపోయి అప్పుడు తను ఇష్టం వచ్చినట్టు చేసి అప్పుడు చేతికి కూడా రాదు. అప్పుడు మళ్ళీ మీరే అంటారు అమావాస్య నాడు పుట్టింది కాబట్టి నా మాట వింటలేదు అని చెప్పేసి. కాబట్టి ఇటువంటి రకరకాలు చాలా ఉంటాయి, అది మాట్లాడుతుంటే పొడుగుపోతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదు. అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే నష్టం ఏం లేదు, అది సృష్టి ధర్మము. ఏనాడు పుట్టేది ఎవరు రాసి పెట్టాలో వాళ్ళు రాసి పెడతారు, అది పుడతారు, అది నడుస్తూనే ఉంటుంది, వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళ జీవితము దేవునికి ఆరాధన చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు పోతాయి, వాళ్ళ దారి మంచిగా అవుతుంది, జీవితంలో మంచిగా సెట్ అవుతారు. కాబట్టి మీరు ఏదో ఈ కొత్తగా ఇప్పుడే అమావాస్య నాడు ఆడపిల్ల పుట్టింది అన్నట్టు చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ఆ అమావాస్య నాడు ఎంతోమంది ఆడపిల్లలు పుట్టిర్రు, వాళ్ళు మంచిగా వాళ్ళ శాంతి పూజలు చేయించుకుంటున్నారు, మంచిగా దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఎక్కువ దేవతా చింతనలో ఉంటే వాళ్ళ దగ్గరికి ఏది కూడా కీడు రాదు. కాబట్టి అటువంటి తిథి నాడు పుట్టిన వాళ్ళకి దేవుని భక్తి పెంచి మంచిగా వారానికి ఒకసారి గుడికి పోవడము, ఇంట్లో దీపారాధన చేయడం లాంటివి మంచి మంచి నేర్పించాలి. నేర్పిస్తే మంచిగా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం తయారవుతారు. అప్పుడు ఎవ్వరూ వాళ్ళకి దురదృష్టవశాత్తు నువ్వు అమావాస్య నాడు పుట్టినావు, నీకు చాలా దురదృష్టం ఉంది, దరిద్రం ఉంది అని చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఎవరు ఎప్పుడు పుట్టినా ఏం చేసినా దేవుణ్ణి మంచిగా పూజించుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు శుభమే జరుగుతుంది. కాబట్టి ధ్యాస పెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీమూర్తులు దయచేసి మీరే మీ ఆడజాతిని తక్కువ చేసుకొని చూసుకోవద్దు. కాబట్టి ఈ ఏడవడం అనేది మానేయాలి. ఏడవడమే విచిత్రంగా అది విన్నప్పటి నుంచి ఈ వీడియో ఎప్పుడు చేద్దామా అంటే సమయం దొరకట్లేదు. ఎట్లనో అట్లా వీడియో చేసి మీకు పెడుతున్న మెసేజ్ మీకు వెళ్ళాలి. కాబట్టి మీరు అట్లా ఏడ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరికి రండి, నేను ఏడిపిస్తా వాళ్ళని మంచిగా. కాబట్టి ధన్యవాదాలు.